వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. ఇక ఒమిక్రాన్ అంటే ఏంటి? దీంతో ఒమిక్రాన్ భయంతో చాలా మంది తీవ్ర ఆందోళన గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇమేజ్ హాస్పిటల్ కు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు చెప్పండి, ఒమిక్రాన్ భయం అందరిలో నెలకొందనే చెప్పాలి, ఎందుకంటే మిగతా వేరియంట్లు కూడా ఇతర దేశాల్లో బాగా వెలుగులోకి వస్తున్నాయి, నేపథ్యంలో భయాందోళన ఎక్కువైంది. అసలు ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. ఒమిక్రాన్ అనేది గత గడిచిన డెల్టా కంటే కొద్దిగా ఎక్కువ వేరియంట్స్ రావటం వల్ల, మ్యుటేషన్స్ 32 పాటు మ్యుటేషన్స్ ఉండటం వల్ల వ్యాప్తి ఎక్కువగా ఉండేటట్టు మనకి తెలుస్తుంది. వ్యాప్తి కూడా చాలా శరవేగంగా ఇది వ్యాప్తి చెంది మొత్తం ఆల్మోస్ట్ 20-30% వరకు మన జనాభా సంఖ్యలో వచ్చే కేసుల సంఖ్య ఉండే అవకాశాలు లేకపోలేదు. గత గడిచిన వారం రోజులు గనక చూసుకుంటే అమెరికాలో 3 లక్షల నుంచి ఒక 3 రోజుల్లో 10 లక్షల వరకు వెళ్ళటం, దీంతో పాటు మన యూకేలో చూసుకున్న 2 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షల వరకు వెళ్ళటం వారికున్న జనాభా సంఖ్యలో గనక చూసుకుంటే చాలా ఎక్కువ. అదే 130 కోట్లు ఉన్న భారతదేశంలో గనక చూసుకుంటే మనకి ఏ రకంగా ఈ కేసులు నమోదు అవ్వబోతాయి అనేది తలుచుకుంటేనే కొద్దిగా భయాందోళనకి గురయ్యేటట్టు ఉన్నారు. సో ముందుగా లక్షణాలు ఎట్లా ఉంటాయి, వీరందరిలో కూడా పరిశోధనలు చేసినప్పుడు అన్ని దేశాల నుంచి వచ్చిన కొంత సమాచారం ప్రకారం ముందుగా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు లేకపోతే నీరసం ఉండటం, తర్వాత జలుబు ఉండటం, కొంతమందికి దగ్గు అప్పుడప్పుడు దగ్గు రావటం, కొద్దిగా జ్వరం రావటం, గొంతు ఎక్కువగా గొంతు నొప్పి లేకపోతే గొంతులో గరగర అనటం, ఇట్లా చిన్నగా సింప్టమ్స్ ఉండే అవకాశాలు 60-75% వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే మనకు ఆల్రెడీ వచ్చి తగ్గిన వారికి లేకపోతే వ్యాక్సినేషన్ లో మంచి యాంటీబాడీస్ ఉన్న వారికి మాత్రం ఏ రకమైన ఇబ్బంది కనిపించట్లేదు మనకి. ఓకే, అయితే కార్తిక్ గారు ఇప్పుడు చూసుకుంటే కరోనా థర్డ్ వేవ్ తెలంగాణలో అయితే నిన్న 1000 కేసెస్ నమోదయ్యాయి, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎక్కువయ్యాయి. అంటే థర్డ్ వేవ్ వచ్చినట్టే అనుకోవచ్చు, ఇన్ని కేసులు నమోదవుతుంటే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో గత గడిచిన 2.5 నెలల నుంచి గనక చూసుకుంటే నవంబర్ 23 తారీఖున ఒమిక్రాన్ అనేది ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో కనుక్కోవటం, దీని నుంచి వేరే దేశాలకి వ్యాప్తి చెందుతుంది అనేది WHO వారు కొంత ఒక నోటీస్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క దేశం కూడా దానికి తగ్గట్టు ప్రయత్నాలు కొంత కట్టడికి ప్రయత్నాలు చేయటం, దీంతో పాటు వారి ఔషధాలని స్టాక్ పెట్టుకోవటం ఇవన్నీ చేయటం జరిగింది. మనం ముందుగా చూసుకున్న మొదటి వేవ్ కానీ 2వ వేవ్ కానీ చూసుకుంటే డెఫినెట్ గా ఈ యొక్క సంఖ్య 3వ వేవ్ లో ఎక్కువగానే ఉండబోతుంది. సో మనకి 3వ వేవ్ ఆల్రెడీ వచ్చింది. నవంబర్ 23 నుంచి కనుక తీసుకుంటే గత సుమారుగా 10-15 రోజుల్లో మనకి 23 కేసుల నుంచి మొదలుకొని ఇవాళ దేశంలోనే 30,000 వరకు వెళ్ళిపోయే సంఖ్య కనిపిస్తుంది. అంటే ఈ 1 నెల రోజుల్లోనే 1000 అంతలు పెరిగిన దాన్ని మనకి తర్వాత ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనేది ఇక ప్రజలకి విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. ప్రజలందరూ గమనించాల్సింది, ఇది తీవ్రంగా బాధించబడేదైతే కాదు, కానీ వ్యాప్తి తీవ్రంగా ఉండటం వల్ల డెఫినెట్ గా మీరు అందరూ జాగ్రత్తలు అనేది వహించాలి. గత గడిచిన రెండు నెలల్లో చూసుకుంటే కొంత అలసత్వం, కొంత మాస్క్ నుంచి దూరంగా ఉండటం, కొంత రొటీన్ యాక్టివిటీస్ కు వెళ్ళిపోవటం అనేది జరిగింది. సో మళ్ళీ ఈ యొక్క వేరియంట్స్ కొంత జన్యుపరంగా మార్పులు వచ్చి కొంత మ్యుటేషన్ జరిగినప్పుడు దీని యొక్క వ్యాప్తి డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఈసారి ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకొని ప్రతి ఒక్కరు కూడా యూకేలోనే కానీ అమెరికాలోనే కానీ వీరందరికీ కూడా మనకి అడ్మిషన్ అవసరం వచ్చింది. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో వీరికి అడ్మిషన్ అవసరం రాలేదు, కొద్దిగా మైల్డ్ సింప్టమ్స్ వచ్చి కొంతవరకు తగ్గటం అనేది జరిగింది. సో ముందుగా వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్, అడ్మిషన్లు తగ్గటానికే కానీ సివియర్ డిసీజ్ తగ్గటానికే కానీ మనకి డెఫినెట్ గా వ్యాక్సిన్ దోహదపడుతుంది అని చెప్పి మనకు గణాంకాలు తెలియజేస్తా. అయితే కార్తిక్ గారు చూసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ మీరు చెప్పినట్టు వ్యాప్తి అయితే బాగా జరుగుతుంది, అయితే మరణాల రేటు తక్కువ ఉందని చెప్తున్నారు సైంటిస్టులు కూడా, ఇది సంతోషించదగ్గ విషయం అనుకోవచ్చా? సో ఇందాక చెప్పినట్టు మనకి వ్యాప్తి వేగంగా ఉంది కానీ మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి.
సో దీని వల్ల కొంత డెఫినెట్ గా మరణాల సంఖ్య డెల్టా తోటి కంపేర్ చేస్తే గణనీయంగా తక్కువ ఉంటుంది. కానీ మధ్యలో డెల్టా ఒమిక్రాన్ కలిపి డొమిక్రాన్ అనే ఒక వేరియంట్ కూడా ఆస్ట్రేలియాలో బయటపడటం జరిగింది. ఫ్రాన్స్ లో చూసుకుంటే నిన్న ఇంకో కొత్త వేరియంట్ ఐహెచ్యు అనేది ఇంకోటి కనుక్కోవటం జరిగింది. మనం భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజానికి ఉన్నప్పుడు ఇంకో కొత్త వేరియంట్ లోపల ఇది వచ్చిన తర్వాత మారదు అని చెప్పటానికి లేదు. సో దీని అన్ని అన్ని విపరీత ఈ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వైరస్ కి దీని తత్వాన్ని పట్టుకుని మనం డెఫినెట్ గా మనం జాగ్రత్తలు మరవకుండా డెఫినెట్ గా మన ముందుండాలని చెప్పి చెప్తున్నా. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్లు ఇతర దేశాల్లో కూడా ఫిఫ్త్ వేవ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి, తీవ్ర భయాందోళన అయితే నెలకొనే ఉంది. మరి నేపథ్యంలో చూసుకుంటే అంటే ఈ పవర్ అనేది కొంచెం తగ్గుతుందని అంటున్నారు, వేరియంట్లు ఎన్ని పుట్టుకొచ్చినా పవర్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుందని అనుకుంటున్నారు, అనుకోవచ్చండి? సో మార్చి 2020 నుంచి తీసుకుంటే మనకి ఆల్ఫా వేరియంట్ అని చెప్పి మొదలైంది. సుమారుగా మనకి 2-3 నెలల తర్వాత భారతదేశంలో ముందుగా అన్ని లాక్డౌన్ పెట్టేసినా సరే భారతదేశంలో కొంత నమోదు అవటం అనేది మనకి ఏప్రిల్ మేలో మొదలయ్యి సుమారుగా మనకి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా పీక్ అవటం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నవంబరు డిసెంబరు కొద్దిగా కామ్ గా ఉండటం జరిగింది. తర్వాత మనకి ఇంకొక వేరియంట్ ఫిబ్రవరిలో మళ్ళీ మొదలయ్యి దాన్ని మార్చి ఏప్రిల్లో ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళటం జరిగింది. గడిచిన 2 వేవ్స్ లో కనుక మనం పోల్చుకుంటే డెఫినెట్ గా దీని యొక్క తీవ్రత తక్కువ ఉంది. అంతేగాని ఇప్పుడు ఆల్ఫా వేరియంట్ లో తక్కువ ఉంది డెల్టా కంటే. సో డెల్టా కంటే ఇది ఇంకా తక్కువ ఉంది. కానీ డెల్టాలో వచ్చిన విపరీతమైన ఆక్సిజన్ డిమాండ్ లేకపోతే ఔషధాల కొరత మనకి రాకూడదని చెప్పి మనం కోరుకోవాలి. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ప్రశాంత్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి. ఒమిక్రాన్ కి సంబంధించి మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ ఎంప్లే సార్, ఒమిక్రాన్ ఈ టైంలో ఏంటి అంటే ఈ టీకాకి సంబంధించి అంటే ఆల్రెడీ నాకు కొంచెం కార్డియాలకు సంబంధించింది చిన్న 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ పడింది సార్, హార్ట్ స్టార్ట్ పడింది. టీకా కొంచెం టీకా గురించి డౌట్ ఉంది సార్, దాని గురించి కాల్ చేసాం. ఓకే, సో ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మా కార్డియక్ పేషెంట్స్ అంటే గుండెకి సంబంధించిన వైద్యం చేయించుకున్నవారు చేయించుకునేవారు లేకపోతే బైపాస్ సర్జరీ చేయించుకున్నారు స్టెంట్ వేయించుకున్నవారు వీళ్ళందరికీ కూడా ముందు మొదటగా డోసు మనకి ఎప్పుడైతే ఫిబ్రవరిలో మనకి మొదలైందో 21 ఫిబ్రవరిలో, సో అందరికీ కూడా వేయించుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు 2వ డోసు తర్వాత 3వ డోసు కూడా ఈ హై రిస్క్ గ్రూప్స్ అనే వారికి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో భయపడద్దు, డెఫినెట్ గా వ్యాక్సిన్ అనేది చాలా అవసరం. వ్యాక్సిన్ వేయించుకోవటం వల్లే ఇవాళ మరణాల సంఖ్య నుంచి కానీ లేకపోతే దీని యొక్క తీవ్రత నుంచి కానీ మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ముందుండి వ్యాక్సిన్ వేయించుకోండి. గుండెకి ఇబ్బంది ఉంది కదా అని చెప్పి వ్యాక్సిన్ వేయించుకోకపోతే తర్వాత చాలా మంది కరోనా వల్ల కంటే కూడా గుండెపోటుకి రక్తం చిక్కబడి స్ట్రోక్ రావటమే కానీ ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అవటమే కానీ ఊపిరితిత్తుల్లో రక్తనాళాల్లో బ్లాక్లు రావటం వల్లే కానీ చనిపోవటం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే గుండెకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వ్యాక్సిన్ అనేది ముందుండి తీసుకోవాలి. 2వ డోసు కూడా తీసుకుని యాంటీబాడీస్ కనుక తక్కువ ఉంటే 3వ డోసు కూడా తీసుకుంటేనే ఒక ప్రొటెక్షన్ ఒక కవచం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇందాక కాలర్ చెప్పినట్టు ఒక హార్ట్ ప్రాబ్లం అనే కాదు ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది భయపడుతుంటారు వ్యాక్సిన్ వేసుకోవడానికి, సో వాళ్ళు కూడా డాక్టర్ని సంప్రదించి వేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా? సో ఇవాళ గనక చూసుకుంటే హై రిస్క్ గ్రూప్ అని ఎవరిని అంటాం, 60 ఏళ్ళు పైబడిన వారిని, షుగర్ బీపీలు ఉండేవారిని, గుండె ప్రాబ్లం ఉండేవారిని, హెచ్ఐవి పేషెంట్సే కానీ లేకపోతే కిడ్నీ పేషెంట్సే కానీ క్యాన్సర్ పేషెంట్సే కానీ వీళ్ళని హై రిస్క్ గ్రూప్స్ అంటాం. ఈ హై రిస్క్ గ్రూప్స్ అందరిలో ఒబెసిటీ ఊబకాయం ఉన్నవారు, ఈ హై రిస్క్ గ్రూప్స్ అందరిలో కూడా ఇప్పుడు మనకి ఉన్న గణాంకాల ప్రకారంగా వీరిలో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆల్మోస్ట్ 65 నుంచి 75% వరకు మరణాల సంఖ్యని తగ్గించింది అనేది మనకి ఉన్న స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఏదో దానికి ఎప్పుడు ఒక ఔషధానికి దానికి మంచి ఉంటుంది చెడు ఉంటుంది, వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు కొంతవరకు అంటే 1 లక్షలో 1 లక్షకి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది కానీ 1 లక్షలో 99,099 మందికి మంచి జరిగింది. సో ఈ ఒక్క
ఇబ్బంది ఉందని చెప్పి 99,999 మంది కనుక ఎంచుకోకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. సో 100,000లో ఒకళ్ళకి వచ్చే ఏదో సైడ్ ఎఫెక్ట్సే కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్సే కానీ, కొద్దిగా రక్తం చిక్కబడతమే కానీ, ఇవన్నీ ఉన్నాయి. కానీ దీనివల్ల వ్యాక్సిన్ ఆపటం అనేది సరి పద్ధతి కాదు. సో వ్యాక్సిన్ మీద అపోహలు పెట్టుకోకుండా ఈ హై రిస్క్ గ్రూప్స్ డెఫినెట్ గా రెండు కాదు మూడో డోస్ కూడా యాంటీబాడీస్ తక్కువ ఉంటే వేయించుకున్నారకి డెఫినెట్ గా కాపాడు వారి యొక్క కవచం అనేది, కోవిడ్ కవచం అనేది ఉండే అవకాశం లేకపోలేదు. ఇంకొకటి యాంటీబాడీస్, మనకి ఎప్పుడైతే ఒక వైరస్ వస్తుందో దానికి యాంటీబాడీస్ అనేది బ్లడ్ లో డెవలప్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ యాంటీబాడీస్ ఒక అలవు బట్టి మనకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది అనేది నిర్ధారించబడుతుంది. మన రోగ నిరోధక శక్తి కింద ఒక ఇమ్యూనిటీ మనకి వైరస్ మీద ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క యాంటీబాడీస్ గనక బాడీలో ఉంటాయో వీరికి డెఫినెట్ గా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంది. ఈ యాంటీబాడీస్ ఎట్లా డెవలప్ అవుతాయి, యాంటీబాడీస్ ఎట్లా డెవలప్ అవుతాయి అంటే మనం వ్యాక్సిన్ వేయించుకుంటే, టీకా వేయించుకుంటే డెవలప్ అవుతాయి, లేదా మనకి జబ్బు వస్తే డెవలప్ అవుతాయి. సో రెండిట్లో ఏదన్నా సరే ఉన్నప్పుడు మనకి ఎంతవరకు వచ్చినాయి అనేది చూసుకుంటే డెఫినెట్ గా ముందు వచ్చే అవకాశం ఉందా, మనం ఇంకేమన్నా డోస్ వేయించుకోవాలనేది మనకు ఒక నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే కూడా అంటే డబుల్ డోస్ వేసుకున్న వాళ్ళకి బూస్టర్ డోస్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చండి సామాన్యులకి? సో మనకి మొదటి డోసు మొన్న ఒక 10 రోజుల క్రితం అందరికి అందింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, ఒక పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ముందు అందరికి ఒక డోస్ ఇచ్చిన తర్వాత అప్పుడు మూడో డోస్ ఇవ్వాలనేది ప్రభుత్వం వారి ఆలోచన, మంచి ఆలోచన. సో ఎందుకంటే ఒక సెగ్మెంట్ కి అందరికి మూడో డోసు నాలుగో డోసు వేయించుకుంటూ వేరే వాళ్ళు అందరికీ కూడా ఒక డోసు కూడా అందించలేకపోవటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ప్రస్తుతం ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఒక వ్యాక్సిన్ ఒక డోస్ అన్న వేయటం అనేది చాలా మేజర్ అచీవ్మెంట్. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా డెఫినెట్ గా ఒక ఒక బెంచ్ మార్క్ కింద తీసుకోవచ్చు. ఈ ఒక డోస్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా మనకి రెండో డోస్ అనేది ఒక 2-3 నెలల తర్వాత, ఒక నెల తర్వాత మన కోవాక్సిన్ కి, 65 రోజుల తర్వాత కోవిషీల్డ్ కి అనేది నిర్ధారించబడింది. సో దీన్ని బట్టి గనక చూసుకుంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ కూడా వారికి రెండో డోస్ కూడా దానికి సమయం ప్రకారంగా డెఫినెట్ గా వేయించుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత బూస్టర్ డోస్ ఎప్పుడు ఎంచుకోవాలి? బూస్టర్ డోస్ అనేది ఈ రెండు కూడా అయిపోయిన వారికి, హై రిస్క్ గ్రూప్స్ కి కొంత 8 నెలలు నుంచి 6 నెలల వరకు, అంటే ప్రస్తుతం గవర్నమెంట్ వారు మాత్రం 8 నెలలు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా ఒక 2వ డోస్ అయిపోయిన 6-8 నెలలకి మనం 3వ డోస్ అనేది వేయించుకోవచ్చు. ఈ మధ్యలో గనక హై రిస్క్ గ్రూప్స్ లో యాంటీబాడీస్ కనుక చెక్ చేయించుకుంటే వారికి యాంటీబాడీస్ తక్కువ ఉంటే డెఫినెట్ గా వారికి ఒక బూస్టర్ డోస్ వేయించుకుంటే కొంతవరకు ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి 3వ డోస్ రావాలంటే ఫస్ట్ 2వ డోస్ వేయించుకున్న తర్వాత 6 నెలలు 8 నెలలు ఆగిన తర్వాతే మనకు 3వ డోస్ రావటం అనేది జరుగుతుంది. సో సామాన్యుడికి ఫస్ట్ అసలు 2 డోసులే అవ్వకుండా ఇంకా 3వ డోస్ గురించి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, మరి చిన్నపిల్లలకు కూడా ఒకవేళ ఒమిక్రాన్ సోకితే వాళ్ళకి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే ఫైనల్ గా వాళ్ళకి వ్యాక్సిన్ అందుబాటులో ఎప్పుడు వస్తుంది? సో గత 10 రోజుల క్రితం మన మన్ కీ బాత్ చెప్పినప్పుడు మోడీ గారు వారు చిన్నపిల్లలకి అంటే 15 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా మనకి వ్యాక్సిన్ వేస్తాం, తర్వాత చిన్నపిల్లలకు కూడా వేసే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడం జరిగింది. గత గడిచిన సంవత్సరం, ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా చిన్నపిల్లలకు కూడా మనకి ఒమిక్రాన్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు రావటం, ఒమిక్రాన్ ఇంకా కోవిడ్ అనేది రావటం జరిగింది. సో ఒమిక్రాన్ వేరే ఇతర దేశాల్లో కూడా చిన్నపిల్లలకి అనేది కొద్దిగా ఎక్కువగానే వచ్చింది. ఎవరికి కూడా ఇబ్బందులు అంటే ప్రాణహానికే కానీ లేకపోతే వారికి ఆక్సిజన్ రిక్వైర్మెంటే కానీ అని అయితే కనిపించలేదు. కానీ కొంత మరి ఈ సిక్ పేషెంట్స్ అంటే చిన్నపిల్లల్లో కూడా కొద్దిగా ఊపకాయం ఉన్నవారికి లేకపోతే ఆస్త్మా ఉన్నవారికి కొద్దిగా ఇబ్బంది వచ్చింది అనేది కనిపిస్తాం. సో చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ అనేది డెఫినెట్ గా వస్తుంది, టీకా అందుబాటులోకి వస్తుంది, దీని మీద పరిశోధన జరుగుతాయి, దాని యొక్క రిజల్ట్స్ కనుక పబ్లిష్ అయితే డెఫినెట్ గా ఎంత డోస్ వేయాలి ఎప్పుడు వేయాలి అనేది మనకి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు తీవ్రత లక్షణాలు కొంచెం తక్కువగానే ఉన్నట్టు అంటున్నారు, అయితే క్వారంటైన్ డేస్ కుదించినట్టు తెలుస్తుంది,
సుమారు 14 రోజుల నుంచి 7 రోజుల వరకు చేశారు క్వారంటైన్, అంటే హోమ్ క్వారంటైన్ లో కూడా చికిత్స తీసుకోవచ్చు అంట, ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? సో మనం ఈ ఒమిక్రాన్ వైరస్ కనుక తీసుకుంటే ముందుగా ఉన్న డెల్టా తోటి కంపేర్ చేస్తే డెఫినెట్ గా దీని యొక్క తీవ్రత మనిషి మీద తక్కువ ఉండే అవకాశం ఉంది. కొంతవరకు ఈ వ్యాక్సిన్ యొక్క ప్రొటెక్షన్ వల్లే కానీ, లేకపోతే మనకు ఆల్రెడీ వచ్చి తగ్గటం వల్ల కొంత ప్రొటెక్షన్ వల్లే కానీ, లేకపోతే ఈ యొక్క వైరస్ యొక్క బలహీన పడటం వల్ల కానీ మనకి ఇట్లా జరిగింది. సో ఇది ఒక ప్రక్రియ ఉన్నప్పుడు కొంత సెగ్మెంట్ లో, అంటే 14 రోజులు 21 రోజులు క్వారంటైన్ లో కనుక ఉంటే ఇంకా ఎక్కువ సేపు హ్యూమన్ వర్క్ ఫోర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 5 to 7 డేస్ అనేది సుమారుగా ఈ యొక్క మైల్డ్ డిసీజ్ కింద ట్రీట్ చేసి వారిని కుదించడం అనేది జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు వచ్చే వైరస్ కూడా ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ లాగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. సో కొన్ని ప్రకటనల ప్రకారంగా ఇట్ ఇస్ ఒక న్యాచురల్ వ్యాక్సిన్ లాగా కూడా మనం అనుకోవచ్చు ఈ యొక్క ఒమిక్రాన్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మందులు కూడా ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, అంటే చాలా మందికి సంబంధించి మందులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది అప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మందులు కూడా సౌకర్యాలు కావచ్చు, ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి అనుకోవచ్చండి? సో గత గడిచిన 2 వేవ్ లో మనకు మాక్సిమం కష్టపడింది ఔషధాల యొక్క కొరత వల్లే మనకి ఇబ్బంది అనేది ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు గత గడిచిన 6 నెలల్లో 8 నెలల్లో కొంతవరకు సమీకరణలో కొంత డెఫినెట్ గా దానికి ఒక ప్లానింగ్ అనేది చేయటం జరిగింది. దీంతో భాగంగానే కొన్ని మెడిసిన్ ఫ్యాక్టరీస్ ఇవ్వడానికి, లేకపోతే ప్రొడక్షన్ పెంచుకోవటానికి కొంత వెసులుబాటు ఇవ్వటం, కొంత పర్మిషన్స్ ఇవ్వటం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేయటం జరిగింది. సో దీనికి తగ్గట్టుగానే మనకి అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ అనేది గణనీయంగా లాస్ట్ టైం మీద పెరిగింది. కానీ కొత్త కొత్త ఔషధాలు, మొలిపిరావిరే కానీ లేకపోతే నిర్మల్ టావేరే కానీ, ఇట్లా కొన్ని కొత్త మందులు రావటం అనేది జరుగుతూ ఉంది. ఈ ఎప్పుడైతే ఇవి వస్తాయో ప్రజలకి, ఎప్పుడైతే అందుబాటులోకి ఇంకా ఎక్కువ అవైలబిలిటీలోకి వస్తాయో అప్పుడు డెఫినెట్ గా మనం ఒమిక్రాన్ మీదే కానీ లేకపోతే ఇంకే వేరియంట్ వచ్చినా సరే మనం ముందుండి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారంగా ఈ మొలిపిరావిరే కానీ లేకపోతే నిర్మల్ టావేరే కానీ సాధారణ మార్కెట్ లో అయితే అవైలబిలిటీ లేదు. కొంతవరకు ప్రభుత్వం వారు కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని ఏమన్నా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉక్కుడు కన్నా సరిచేసి లాస్ట్ టైం ఇబ్బంది పడినట్టే ఇబ్బంది పడిపోకుండా చేస్తే బాగుంటుంది. ఓకే అండి, మీరు చెప్పినట్టు ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎంతవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా, అంటే గుంపులు గుంపులుగా తిరగడం, మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా ఉండడం అనేది చాలా కనిపిస్తుంది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రభుత్వాలు కూడా చర్యలు? సో ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంట్ కనుక తీసుకుంటే స్కూల్స్ లేకపోతే కాలేజెస్ రద్దు చేయటం, సెలవులు కొంత ఎక్స్టెండెడ్ హాలిడేస్ అనేది ఇవ్వటం అనేది మంచి సూచికమే. ఎందుకంటే ఇట్లా గనక సమీకరణాలు మాక్సిమం ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ లో ఎక్కువ జరుగుతూ ఉంది. మనం సెకండ్ వేవ్ లో చూసుకుంటే ఎప్పుడైతే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేసి వాళ్ళు పరీక్షలు పెట్టి వాళ్ళకి ఎన్ని చేసిన తర్వాత మనకి సడన్ గా సెకండ్ వేవ్ అనేది ఆన్సెట్ అనేది కనిపించింది. అదే ప్రక్రియ అదే తరహాలో ఈసారి వచ్చే అవకాశాలు లేకపోలేదు. సో అందుకని ముందుగానే కాలేజీలు స్కూల్స్ కి సెలవులు ఇవ్వటం అనేది జరిగింది. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత ఎక్స్టెండెడ్ హాలిడేస్ చిన్నపిల్లలకి లేకపోతే టీనేజ్ గ్రూప్స్ కనిపిస్తే డెఫినెట్ గా ఆన్సెట్ ని రావటమే కానీ కొద్దిగా డిలేడ్ గా, కొద్దిగా స్లో గ్రోత్ లోటి మనం ఆర్గానిక్ గ్రోత్ లోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని బట్టి కొంత సమీకరాలు, అంటే ఈ గ్యాదరింగ్సే కానీ లేకపోతే అందులో మనకి సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి ఎక్కువ మంది లేకపోకుండా ఒక రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ లో చేయటమే కానీ ఇవన్నీ కనుక చేయకపోతే డెఫినెట్ గా ఈసారి ఒక 30 లక్షల నుంచి 50 లక్షల కేసులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశాలు లేకపోలేదు. ఓకే సార్, ఫైనల్ గా అయితే ఇప్పుడు చూసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఆహార పదార్థాల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరొకసారి తెలియజేయండి. సో ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి, రోగ నిరోధక శక్తి పెరగటానికి గత గడిచిన 2 వేవ్స్ లో కూడా మనం చాలా 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 చెప్పడం జరిగింది. అండ్ చాలా ఔషధాలు లేకపోతే ఆయుర్వేదంలో కానీ లేకపోతే పతాంజలి కానీ అన్ని చెప్పడం జరిగింది. కానీ ఏ ఒకటి కూడా ఒక ప్రూఫ్ తోటి కానీ లేకపోతే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కానీ ఏది ప్రూవ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే అది కనుక ఉండుంటే ఇవాళ మనకి 4-5 కోట్ల మందికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ వచ్చేది కాదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏదైతే మనం తీసుకుంటున్నామో డెఫినెట్ గా ప్రోటీన్ ఎక్కువ ఉండటం, లేకపోతే మనకి కొంత రోగ నిరోధక శక్తి పెరగటానికి పౌష్టికాహార లోపాలు లేకోకుండా వైటమిన్ డిఏ కానీ జింకే కానీ
లేకపోతే B12 B6 కానీ ఇవన్నీ కూడా ఉండేటట్టు సమతుల్యంగా కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ తీసుకుంటే డెఫినెట్ గా మనకి ఆహారంలో సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంది, ట్రీట్మెంట్ చాలా చక్కగా తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాటి డాక్టర్ స్టాక్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.